ఐడియల్ ఫుడ్ కోర్ట్ ఇంకా అది వేరా ఐడియల్ సంక్రాంతి భోగి రోజే అప్పటికే నెల అయింది పండగ పోయి వచ్చిన తర్వాత చేపిద్దాం చేపిద్దాం మధ్య మర్చిపోయాం. పడి పడి అప్పుడే మున్సిపల్ వాళ్ళని డబ్బాలు ఇచ్చి తెలియదు.
తింటా ఉన్నాం కొద్ది స్టిక్కర్ అంటే ఏసేర్ అంతా ఆగమవుతుంది అంటే చిన్న చికెన్ ఫ్రై ఉంది, చికెన్ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, మటన్ కర్రీ, హెడ్ కర్రీ, ఎగ్ కర్రీ, లివర్ కర్రీ తీసుకుంటే 180, చికెన్ ఫ్రై మటన్ కర్రీ తీసుకుంటే 300. అట్లా మటన్ కర్రీ అనుకోండి ఒక ప్లేట్లోనేనా? చికెన్ ఫ్రై 120 అయిపోయింది. బగారేనా మీకు బోటీ లివర్ మటన్ కర్రీ? బోటీ నేను తర్వాత తీసుకుంటా, మటన్ సాయి అరైస్తే నా టేబుల్ మీద పెట్టాలి. ఏమి ఓన్లీ మటన్ అయితే 200, హెడ్ కర్రీ అయితే 150. చికెన్ ఫ్రైలో
చికెన్ మటన్ కర్రీలో చికెన్ గ్రేవీ కర్రీ కానీ బోటీ కర్రీ కానీ లివర్ కర్రీ మూడింటిలో ఏదైనా ఒక కర్రీ తీసుకుంటే 50 రూపీస్ ఎక్స్ట్రా ఫ్రై కాక. మటన్ తిన్నాగానే హెడ్ అనేది హెడ్ చికెన్ హెడ్ ఎలాగో తిన్నాంటే మటన్ చికెన్ ఫ్రై ఒకటి 300 హెడ్ చికెన్ ఫ్రై ఒకటి 250 వైట్ రైస్ మూడు చికెన్ నాలుగు కోటి ఒక వెజ్ 8 కదా స్వామి బంగారా చికెన్ కర్రీ పాస్ ఐ డోంట్ వాంట్ ఎనీ చట్నీ అండ్ ఆల్ పేమెంట్ అయిపోయినా దట్ ఇస్ ఫర్ మీ యా ఇన్ అమెజాన్ దట్ ఇస్ మోర్ చట్నీ ఇస్తారా మీకు బగారా చికెన్ ఫ్రై అని సార్ గురు నాకు ప్లేన్ రైస్ చెప్పు ఎంత కడుపు వైట్ రైస్ మిగతాయి మీకు కాలే కదా అన్నీ ఉంటాయి ఇంకో ప్లేన్ రైస్ చికెన్ ఫ్రై మసాలా